నిమ్స్ లో దశాబ్ది బ్లాక్ సీఎం కేసీఆర్ మరికాసుపట్లో శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 2000 పడకలతో దశాబ్ది బ్లాక్ ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 2000 పడకలకు తోడు అదనంగా వచ్చే మరో 2000 బెడ్స్ తో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా నిమ్స్ అవతరించనుంది. అటు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ నిమ్స్ లో ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్ చెప్పండి. నిమ్స్ లో దశాబ్ది బ్లాక్ శంకుస్థాపనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పచ్చిష హైదరాబాద్ నగరం చారిత్రక ఘట్టానికి వేదిక అయిందని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఏదైతే 32 ఎకరాల్లో దశాబ్ది బ్లాక్ కి కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రికి భారీగా వైద్య సిబ్బంది చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. 1965లో నిమ్స్ ఆసుపత్రి ఓపెన్ అయింది. తర్వాత అంత పెద్ద ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడూ జరిగినటువంటి దాఖలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయడంతో కూడా అటు పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య రంగంలో అనేక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో 2000 పడకలకు పైగా అందుబాటులోకి ఏదైతే ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో తదుపరి మరో 2000 పడకలు ఈ ఆసుపత్రి నిర్మాణంతో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. దేశంలోనే ఈ 2000 పడకలు కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్న 2000 పడకలతో దేశవ్యాప్తంగా నిమ్స్ ఆసుపత్రి ఒక అతిపెద్ద ఆసుపత్రిగా ఏదైతే అందుబాటులోకి రానుంది, అతిపెద్ద ఆసుపత్రిగా ఉండనుందని కూడా చెప్పవచ్చు. దీంతోపాటుగా నగరంలోని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అటు 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రిలో 2014 తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అత్యుత్తమమైనటువంటి ల్యాబ్ ఫెసిలిటీ అనేది నిమ్స్ ఆసుపత్రిలోకి అందుబాటులోకి రావడం జరిగింది. తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు 900 బెడ్స్ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 65% పెంచడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు గణనీయమైనటువంటి నమ్మకం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు నిమ్స్ ఆసుపత్రికి ఇప్పటికే భారీగా ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 21 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం రాకముందు దాదాపుగా కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 21 మెడికల్ కాలేజీలు మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 26 మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఈ బిల్డింగ్ బ్లాక్ కంప్లీట్ అయిందనంటే దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా నిమ్స్ ఆసుపత్రి అవతరించనుంది. దాదాపుగా 4000 బెడ్స్ తోటి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడా అటు నిమ్స్ ఆసుపత్రి కావచ్చు, వరంగల్లోని హెల్త్ సిటీతో పాటుగా దాదాపుగా 10000 పడకల ఐసీయూస్ బెడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద నిమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి దశాబ్ది బ్లాక్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కాచేపట్లో సీఎం కేసీఆర్ గారు చేయనని చెప్పవచ్చు. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రికి ఏదైతే శంకుస్థాపన చేయనటువంటి ఆ ప్రాంగణానికి భారీగా ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రశిష, రెడ్ వంశీ, థ్యాంక్ యూ.